ఏరేంజ్మెంట్ ఎక్కడైనాయో దానికి దీనికి 100 times ఎక్కువ కనిపిస్తుంది నష్టానికి. ఇన్ని రోజులు ట్రైన్ తీసుకొని తీసింది క్లారిటీగా మనకు కనిపిస్తుంది. ఇట్స్ బ్లాక్ బస్టర్ టెక్నీషియన్స్ అందరికి నేను ఎక్కువ చెప్పకూడదు, నేనే చెప్పాలి. టైగర్ గారితో ఫస్ట్ టైం చేస్తున్నాను. ఆయన పబ్లిసిటీ కానీ ఆయన ట్రైలర్లో చూపించే ఇంట్రెస్ట్ కానీ చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే 2 ఇయర్స్ కష్టపడి ప్రొడ్యూసర్ దగ్గర కరెక్ట్గా వెళ్తే ఆ ప్రొడ్యూసర్ బాగా పబ్లిసిటీ చేయాలి. ఠాగూర్ గారిని బాగా నమ్ముతున్నాను. ఇప్పటిదాకా చాలా బాగా చేస్తున్నారు. సో ఈ ఫిలిం కొన్న వాళ్ళకి ఠాగూర్ గారికి అందరికీ పెద్ద ఇట్టాయి, అందరూ హ్యాపీ అవ్వాలని నేను నమ్ముతున్నాను. నా మా అన్నని మా అన్న ఆశీర్వాదం రవీంద్ర స్వామి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవరి ఫిలింలో దైవ ఫిలిం కామెడీ ఏమైనా కూడా ఒక మెసేజ్ ఒకటి ఉంటుంది. నిజరాన్ని ఒకటి తీసుకొని చేసిన తర్వాత ఫిజికల్ ఛాలెంజ్ అనమాట. బ్లూ పిక్చర్లో కూడా ఒక మంచి మెసేజ్ ఉంటుంది. ఫస్ట్ సెకండ్ థర్డ్ కన్నా ఇది గ్రౌండ్లో కొంచెం ఎక్కువ ఉంటుంది, బలం ఎక్కువ ఉంటుంది, కామెడీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 4 పార్ట్ దాకా ఏ పిక్చర్ రాలేదు. ఇది వచ్చింది, దేవుడు అనుగ్రహం మనకి ఇచ్చారు చేయమని చెప్పి. అది చాలా భయంతో అన్ని 3 పార్ట్ కన్నా సూపర్ హిట్ అవ్వాలి అనే భయంతో చేసాం. మీరే చూసి చెప్పాలి. అంటే లుక్ చూస్తుంటే ఓల్డ్ లుక్ ఉంది కదా. సో నెక్స్ట్ మరి తీసేసి సీక్వెల్ ఇంకా మళ్ళీ ఏమైనా ఉంటుందా? ఫస్ట్ పార్ట్ తీసేప్పుడు 4th దాకా తీస్తామని నేను అనుకోలేదు. 4th దాకా వచ్చేది దేవుడికే తెలుసు. కానీ నా మనసులో ఏంటంటే ఇప్పుడు దాకా మనం ఇండియన్ స్క్రీన్లో 4 పార్ట్ దాకా రాలేదు. ఇది 10 పార్ట్ దాకా తీయాలని నా ఆశ. దేవుడు అనుగ్రహం అంటే తీస్తా. అదే సక్సెస్ కావాల్సినప్పుడు మీరు కావాల్సిన అనుకుంటున్నారు, అంటే టైం తీసుకుని మరీ చేస్తున్నారు ఈ సినిమా, అంటే పర్సనల్గా అంత ఇంట్రెస్టా లేకపోతే అలా కుదిరిందా మీకు ఈ సినిమా సక్సెస్? మాస్ కూడా వచ్చింది, స్టైల్ కూడా వచ్చాం, మేము డౌన్ వచ్చాం, తర్వాత అన్ని కండిషన్ ఫిలిం ఇచ్చాం. ఇదేదో అలా సెట్ అయిపోయింది అదే క్యారెక్టరైజేషన్స్ ఉంటాయండి మీ మదర్ క్యారెక్టరైజేషను అలాగే నేనే క్యారెక్టర్ వద్దు కొత్తగా చేద్దామంటే కూడా ఆడియన్స్ ఒప్పుకోలేదు. నేను రవీంద్ర స్వామి గుడిలో ఎప్పుడూ నేను కూర్చుంటే పిల్లలు వస్తారు, వాళ్ళందరూ కాంచన ఇప్పుడు రిలీజ్ అని అడుగుతున్నారు. నెక్స్ట్ అడిగేది కోసేరులో ఉంటారా అని అడుగుతారు. సో కోసేరులో దేవదర్శన సినిమా నుంచి ఇది తప్పకుండా కావాలి ఈ ఫిలింకి. ఈసారి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారండి? పిక్చర్ చూస్తాను. ఓకే నెక్స్ట్. ఈ సినిమాలో మణి అండ్ కాంచన్ ఇద్దరు ఉన్నారని అడుగుతున్నారు. పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత చూస్తాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మనకి లుక్ కామెడీ ఇప్పుడు యాక్షన్ చూపించి థియేటర్ వచ్చేప్పుడు మేము ఇస్తే బాగుంటుంది టిఫిన్కి అది. ఓకే యా సార్. ఇక్కడ మీ లుక్ చూస్తే కొంచెం ఓల్డ్గా అనిపిస్తున్నారు. సో నెక్స్ట్ మీరు మంచి బిల్డింగ్ హీరో ఉంటారు, నెక్స్ట్ మళ్ళీ మీరు హీరోగా చేసేటప్పుడు మీరు ఆడియన్స్ అక్సెప్ట్ చేస్తారు ఈ లుక్ చూసిన తర్వాత? ఈ లుక్ మీ స్క్రీన్లో చూసేప్పుడు బాగా అందరూ ఎంజాయ్ చేస్తారు. ఏ లుక్ కంటే ఈ లుక్ బాగా వర్కౌట్ అవుద్ది, ఎందుకంటే మీ క్యారెక్టర్ బాగా పెయిన్ఫుల్గా ఉంటుంది. మీద క్యారెక్టర్ చేస్తే పర్వాలేదు సార్, మనం క్రియేట్ చేసిన బట్టి క్యారెక్టర్ అది చాలా ఈజీగా ఉంది సార్. సరే ఇక ఈ హర్రర్ సిరీస్ మీద పడి మీరు రెగ్యులర్ సినిమాలు పూర్తిగా పక్కన పెట్టేశారా? పక్కన పెట్టలేదు సార్. ఇక్కడ పట్టాసి ఫిలిం మధ్యలో ఒకటి తీసాను, తర్వాత సిగలింగ్ అని చెప్పేసి వాసు గారి డైరెక్షన్లో ఒక ఫిలిం చేశాను. ఇప్పుడు నెక్స్ట్ 2 ఫిలిమ్స్ కమర్షియల్ ఫిలింలో రాస్తున్నాను. ఇది యాక్చువల్ చూస్తే లేట్, 3 ఇయర్స్ తర్వాత ఇది చేస్తున్నాను నేను. అదే తెలుగు హీరోస్ ఉంటాయా? తెలుగు తమిళ్ రెండు కథ రెడీ చేశాను సార్. అంటే బైలింగ్వల్ కాదు, తెలుగు హీరోస్ ఏమైనా ఉంటాయా? తప్పకుండా ఉంటుంది సార్. ఇంకా నావెల్ డాక్టర్ చేయాలన్నా సార్, ఇప్పుడు నుంచి మా అన్నీ లైఫ్ ఇచ్చిన చిరంజీవి కూడా చేయాలన్నా సార్ నాకు. సో ఈ కాంచనా 3లో ఏంటి అసలు డిఫరెంట్ పాయింట్ ఏమి ఉండొచ్చు? మొదటి 3 పార్ట్లో లేని డిఫరెంట్ పాయింట్ ఏమి ఉండొచ్చు? సేమ్ వచ్చుకోవడం సార్, సారీ సార్. ఆ పాయింట్ మనకి ఇంపార్టెంట్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పాయింట్ చెప్తే బాగుంటుంది సార్. అంటే ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఉంటుంది, తప్పకుండా ఉంటుంది సార్. ఓకే మంచి సోల్, మంచి టీమ్ లేకుండా మనం పిక్చర్ చేయలేదు సార్.
యాక్షన్ చేస్తున్నారు సార్. అవును సార్, నేను డైరెక్ట్ చేస్తున్నాను. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చేస్తాను మీ దగ్గర మా ట్రస్ట్ ద్వారా 160 పిల్లలకి ఓపెన్ సర్జరీ జరిగింది. మీ పక్కన ఇంట్లో కానీ మీకు తెలిసిన వాళ్ళ వారిని ఇంత కష్టపడి ఉంటే, చాలా కష్టపడి ఉంటే ప్లీజ్ మా ట్రస్ట్కి కండక్ట్ చేయమని చెప్పండి. అలా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మా ట్రస్ట్ మేమే చేస్తున్నాం. ఇదన్నిటికీ సపోర్ట్ చేసిన మీరు వారిని ప్లీజ్ చెప్పుకుంటున్నాను. ఆపరేషన్ మాత్రం కానీ మా ఇంట్లో 60 చిల్డ్రన్ని పెంచుతున్నాను. చదువు కూడా వారి కూడా కష్టంగా ఉంటే మీరు కొంచెం చెప్పండి. ఇదన్నీ నేను ఇంత పెద్ద హెల్ప్ చేయడానికి ఉదాహరణ ఏంటంటే, ఇంత పెద్ద పైకి రావటానికి కారణాలన్నా నేను డాన్స్ మాస్టర్ ఉండడం, డాన్స్ మాస్టర్ చేసిన చిరంజీవారికి వేసారు నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ టైంలో. అలాగే నేను డైరెక్ట్ చేసిన నాగార్జున బాబుకి, నేను డాన్స్ మాస్టర్ నుంచి ఎంకరేజ్ చేసిన అందరి వరకు ఈ టైం థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా ఫ్యాన్స్ మాట కాదు, ఇక్కడ ఉన్న అందరి ఫ్యాన్స్, అందరి ఊరి ఫ్యాన్స్, నా ఫ్యాన్స్. మీకు ఇంట్లో ఏమైనా ప్రాబ్లం, మీ పక్కన ఇంట్లో ఏమైనా హార్ట్ ప్రాబ్లం ఏమైనా ఉంటే దయచేసి చెప్పండి, మన వల్ల హెల్ప్ చేద్దాం. ఇప్పటిదాకా నేను చెన్నైలో స్టార్ట్ చేసి 160 పిల్లలు చేశాను. ఈ పిక్చర్ క్యాన్సర్ డ్రైనేజ్ ఫంక్షన్లో హైదరాబాద్లో ఓపెన్ చేస్తున్నాను. ఈ ట్రస్ట్ నేను క్యాన్సర్ డ్రైనేజ్ ఫంక్షన్లో అలాగే చేయబోతున్నాను. అది కూడా ఇక్కడ సంతోషంగా చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.